చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఎవరి కొడుకో తెలిస్తే మీకు మతి పోతుంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరుకొని ఎన్నో కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా మారారు మెగాస్టార్ చిరంజీవి ఆయనకి ఉన్న రికార్డులు రివార్డులని ఇప్పటి వరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు అంటే నిజంగా ఆశ్చర్యమే సినిమా కెరీర్లో చిరు ఫాలో అయిన విధానాలు ఆచరించిన విషయాలు చాలామందికి ఆదర్శం చిరు ఫ్యామిలీకి చెందిన ఎంతోమంది కూడా సినీ సినీ పరిశ్రమలో ఆయన పేరు చెప్పే కొనసాగిన వాళ్ళు ఉన్నారు కేవలం ఇంట్లో వ్యక్తులనే రక్త సంబంధికులనే కాకుండా ఆయన చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ని కూడా హీరోగా విజేత మూవీని తెరకెక్కించారు ఇప్పటి వరకు ఫ్యామిలీని ప్రోత్సహిస్తూ వచ్చిన చిరు అల్లుడిని కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ చేయడం జరిగింది అల్లుడితో గల ఈజ్ని గుర్తించిన చిరు సినిమాల్లో నటించమని సలహాలు ఇచ్చాడు దానిని తూచా తప్పకుండా పాటించి విజేత మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్ అయితే చాలామందికి శ్రీజ భర్తగా లేకుంటే చిరంజీవి చిన్న అల్లుడిగా మాత్రమే తెలుసు కళ్యాణ్ దేవ్ ఈరోజు మనం ఈ వీడియోలో కళ్యాణ్ దేవ్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది వివరంగా చూద్దాం చిరు చిన్న కుమార్తె శ్రీజ బాల్య స్నేహితుడు కళ్యాణ్ దేవ్ ఆ వ్యక్తి చివరకు ఆమెకి భర్తగా మారాడు చిత్తూరు జిల్లా క కళ్యాణ్ దేవ్ స్వస్థలం అతని తల్లిదండ్రులు కాలుగంటి కిషన్ దేవ్ జ్యోతి కిషన్ దేవ్ దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ చేశాడు తెలుగు రాష్ట్రాల్లో వారికి ఉన్న ఆస్తులు వందల కోట్లలో ఉంటాయి అని అంటారు ఎందుకంటే ఒక్క చిత్తూరు జిల్లాలోనే వారికి బోలెడని ఫ్యాక్టరీలు ఉన్నాయి కుర్చీని తిన్న తరతరాలకి తరగని ఆస్తి ఉంది కళ్యాణ్ దేవ్ ఫ్యామిలీకి అయినా కూడా విదేశాల్లో ఉద్యోగం చేసి సశక్తిని నమ్ముకుని పైకి ఎదిగాడు కళ్యాణ్ దేవ్ టెక్నాలజీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు కష్టం విలువ ఏమిటో మామయ్యలాగా కళ్యాణ్ దేవ్కి కూడా బాగా తెలుసు అందుకే ఉద్యోగం చేశాడు ఇక చిన్ననాటి స్నేహితురాలు శ్రీజని ఆడాడు ప్రేమ పెళ్లి చేసుకుని చాలా కష్టాలు పడి చివరికి విడాకులు తీసుకుని అని తెలిసి చలించిపోయి శ్రీజకి కొత్త జీవితం ఇవ్వాలి అని పెళ్లి చేసుకున్నాడని అందరూ అంటారు ఈ విధంగా కళ్యాణ్ దేవ్ చిరు ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయాడు